Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆకిబీడిలో నువ్వా నేనా గెలిచే వీరుడెవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీస్తున్నాయి. వైసీపీ అధికార దుర్వినియోగంపై టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న నగర పంచాయతీల ఎన్నికలు సాధారణ ఎన్నికల మాదిరిగా టెన్షన్ పుట్టిస్తున్నాయి. నువ్వా నేనా అంటూ అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు నగర పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు అధికార వైసీపీకి ప్రతిపక్ష టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో జిల్లాలో పాలకులతో పాటుగా ఉండిలో టీడీపీ గెలిచింది. అప్పటి నుండి ఈ రెండు నియోజకవర్గాలలో టీడీపీని బలహీనపరిచి పూర్తి స్థాయిలో పాగా వేయడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. తాజాగా నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆకివీడిలో వార్డుకు ఒక ఎమ్మెల్యే, 4 వార్డులకు ఒక మంత్రి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. జిల్లా మంత్రులు ఆళనాని, చిరుకువాడ శ్రీరంగనాథరాజు ఈ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించడం కోసం వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇక్కడ విజయం సాధించడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీడీపీ తమ పట్టు నిలుపుకోవడం కోసం జనసేనతో ఒప్పందం కుదుర్చుకుని ఎన్నికల రంగంలో ముందుకు వెళుతోంది. టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుండి మాజీ మంత్రులు పీతాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో పాటు రాష్ట్ర స్థాయి నేతలు ఆకివీడిపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అక్కడే పాగవేసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన మంతెన రామరాజుకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.